చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా వారపు సంతలకు వచ్చే రైతన్నల ఆకలి తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహిస్తున్న చెవిరెడ్డి ఉచిత భోజనాన్ని సోమవారం పాకాలపట్నంలో పంపిణీ చేశారు. ఉదయం 11:30 ప్రారంభమైన ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమం సాయంత్రం 3 గంటల వరకు కొనసాగింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంతకు వచ్చిన రైతులందరికీ భోజనం స్వయంగా వడ్డించగా సంతృప్తిని వ్యక్తం చేశారు. పాకాల మండల కేంద్రం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిగా తరలివచ్చే రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పడిగాపులు కాస్తుండేవారు. ఈ క్రమంలో భోజనం ఇప్పటి వరకు వారపు సంతకు వస్తే కాయగూరలు విడిచిపెట్టి భోజనం చేయడానికి వీలు కుదిరేది కాదని, ఇప్పుడు చెవిరెడ్డి పంపిణీ చేస్తున్న ఉచిత భోజనంతో కాయగూరలు అమ్ముతూనే భోజనం తినే వెసులుబాటు కలిగిందంటూ పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారపు సంతలో భోజనం ఏర్పాటు వల్ల తమ ఆకలి తీరిందని, కడుపు నిండా అన్నం పెట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆయన కుటుంబం చల్లగా ఉండాలంటూ కొంతమంది మహిళా రైతులు నిండు మనసుతో ఆశీస్సులు అందించారు. కాగా 12 రకాల వంటకాలతో రుచికరమైన భోజనం వడ్డించడంతో రైతులందరూ శిబిరం మద్దకు చేరుకుని ఎక్కడ వృధా చేయకుండా కడుపు నింపుకున్నారు. ఇకపై చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా వారపు సంతల్లో అల్పాహారం భోజనం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా తుడా నిధులతో తాత్కాలిక షెడ్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. I don't know my control.